ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరికి వీడియోలో నేను మీకు ఒక మంచి వెబ్సైట్ అయితే తీసుకొచ్చాను ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ అనేది చేసుకుని మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చు సో ఈ జాబ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈజీగా చేసేస్తారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఈ జాబ్ అయితే చేసుకుని మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చు సో చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఈ వీడియోలో నేను మీకు ఈ వర్క్ అనేది ఎలా చేయాలో చెప్తాను ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ నేమ్ ఏంటంటే క్యాప్చా టైపర్స్ డాట్ కామ్ దీని యొక్క లింక్ అయితే నేను మీకు లో ప్రొవైడ్ చేశాను ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ కనుక ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి క్యాప్చర్ టైపర్స్ డాట్ కామ్ అని క్లిక్ చేస్తే మనకి సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయితే అయిపోయాను సో మీకు రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను సో ఇక్కడ రిజిస్టర్ కనపడుతుంది కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఎడ్మిన్ అకౌంట్ సో అడ్మిన్ అకౌంట్ తర్వాత కింద ఎంప్లాయీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే మన ఎడ్మిన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేద్దాము సో ఇక్కడ ఏంటంటే మన టీమ్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనం యూజర్ ఇక్కడ అడ్మిన్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము ఆ డీటెయిల్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏం ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కొక ఒక అకౌంట్ అయితే వస్తుంది ఒక మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ ఏంటంటే మనకి యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పి ఒక లింక్ అయితే వస్తుంది సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఏంటంటే మన ఇది అడ్మిన్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ ఈస్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అండ్ మోర్ వర్కర్స్ నీడ్ ఫ్రమ్ సెవెన్ పిఎం డైలీ సో మనకి సెవెన్ పిఎం నుంచి వర్క్ అయితే మంచిగా ఉంటుంది సో త్రీ అవర్స్ వర్క్ చేసుకున్నట్లయితే మనం డైలీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అయితే తీసుకోవచ్చు ఈజీగా సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ త్రీ డాట్స్ కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అని కనపడుతుంది కదా సో లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందాక ఇచ్చిన యూజర్ నేమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేయండి అండ్ నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి వెల్కమ్ రోహిత్ ఎడ్మిన్ వన్ టూ త్రీ అండ్ టీమ్ అడ్మిన్ ఇప్పుడు ఏంటంటే ఈ టీమ్ అడ్మిన్ కింద మనకు ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తారు ఒక వన్ యూఎస్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ కింద ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు సో మనకి ఎంత క్యాప్చర్ చేస్తే ఎన్ని అమౌంట్ వస్తుంది సో జీరో నుంచి వన్ క్యాప్చర్ చేస్తే మనకి జీరో పాయింట్ త్రీ డాలర్స్ అయితే వస్తాయి అండ్ జీ ఫోర్ నుంచి ఫైవ్ క్యాప్చర్స్ చేస్తే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ డాలర్స్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ చేస్తే మనకి జీరో పాయింట్ త్రీ డాలర్స్ ఇలా కొన్ని క్యాప్చర్స్ బట్టి సో క్యాప్చర్ బట్టి మనకైతే ఇక్కడ అమౌంట్ అయితే పే చేస్తారు అండ్ సర్వర్ బట్టి కూడా మనకి ఇక్కడ కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ యూజర్ అయిపోయింది కదా అంటే మన అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా ఇక్కడ కింద మన ఎంప్లాయి అకౌంట్ క్రియేట్ చేయాలి సో త్రీ డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంప్లాయి మాస్టర్ అని కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంప్లాయీ మాస్టర్ మీద క్లిక్ చేయండి సో ఎంప్లాయీ మాస్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంప్లాయి డీటెయిల్స్ అయితే క్రియేట్ చేయాలి ఎందా క్రియేట్ చేసింది ఎడ్మిన్ ఇప్పుడు క్రియేట్ చేసింది ఎంప్లాయీ సో ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీ నేమ్ ఇచ్చేది సో నేను ఎంప్లాయీ నేమ్ ఇచ్చేసాను అడ్రస్ ఇవ్వండి అడ్రస్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ ఇవ్వండి యూజర్ నేమ్ వచ్చేసి నేను రోహిత్ ఎంప్లాయ్ అని ఇస్తున్నాను రోహిత్ ఈఎం వన్ టూ త్రీ అని ఇస్తున్నాను సో నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను సో పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేశాను ఫ్రెండ్స్ మనకు మళ్ళీ ఇంకో మెయిల్ అయితే వస్తుంది ఈ మెయిల్లో ఏంటంటే మనకి ఎంప్లాయీ అకౌంట్ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేసి దీన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను లింక్ మీద క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే నేను డౌన్లోడ్ చేశాను నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేశాను సో ఇక్కడ ఎంప్లాయ్ యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయాలి అడ్మిన్ యూజర్ నేమ్ ప్రొవైడ్ చేయకూడదు సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ అయితే అయిపోతుంది ఇక్కడ ప్రెస్ గ్రీన్ బటన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇలా మనకి ఎలా వస్తుంది సో ఇక్కడ అయితే క్యాప్చర్స్ వస్తాయి సో క్యాప్చర్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ క్యాప్చర్స్ అయితే ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి అవి క్లిక్ చేయండి సో ట్రాఫిక్ లైట్స్ మీద నేను క్లిక్ చేస్తాను సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్రాస్ వాక్స్ ఎక్కడ ఉన్నాయి అట్ల మీద క్లిక్ చేయమని చెప్తుంది అండ్ పార్కింగ్ మీటర్స్ ఎక్కడ ఉన్నాయి సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మనకి ఇలా అన్ని ప్రొవైడ్ చేస్తారు ట్రాఫిక్ లైట్స్ ఇలాంటి క్యాప్చర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు సో మనం ఇలాంటివన్నీ వెరిఫై చేయాల్సి ఉంటుంది సో వెరిఫై చేసిన తర్వాత మనకు కొత్త క్యాప్చర్స్ వస్తూ ఉంటాయి సో మనకి సెవెన్ పిఎం తర్వాత మంచి వర్క్స్ అయితే ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్పారు సో సెవెన్ పిఎం తర్వాత చూసుకోండి సో ఇలా ప్రతి ఒక్క క్యాప్చర్ని మనం ఎంటర్ చేసి మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈ మనీ అంతా మనకి టీడీ ఎడ్మిన్ అకౌంట్ ఉంది కదా సో అడ్మిన్ అకౌంట్కి అయితే వచ్చేస్తాయి సో ఈ అడ్మిన్ అకౌంట్ కింద ఎన్ని ఎంప్లాయ్ అకౌంట్ కావాలి అన్ని ఎంప్లాయ్ అకౌంట్ క్రియేట్ చేయచ్చు మీ ఫ్రెండ్స్ చేత వర్క్ చేయించవచ్చు సో దాని ద్వారా మనకి కమిషన్ కూడా వస్తుంది అడ్మిన్ అకౌంట్కి సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంప్లాయ్ అకౌంట్ ద్వారా మనం వర్క్ చేయడానికి సో ఎంప్లాయ్ అకౌంట్ ద్వారా చేసిన ప్రతి వర్క్ ఏంటంటే మనకి మెయిన్ అడ్మిన్ అకౌంట్కి మనీ అయితే సో అకౌంట్ నుంచి మనం మనీ అనేది తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి